భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంటండి ఒక యవనస్తుడు చిన్నప్పు మనం తీసుకుందాం ఆ యవనస్తుడు ప్రార్థన చేస్తూ ప్రభువా నేను నీ ఆజ్ఞలను అనుసరించి నేను నడుచుకుంటున్నాను రక్షణ పొందిన నాటి నుంచి కూడా ప్రభువా ఏ తప్పు ఏ మరి తప్పిదము చేయకుండా అబద్ధాలు ఆడకుండా అన్ని విషయాలలో నీ వాక్యాన్ని బట్టి జాగృతగా నడుచుకుంటున్నాను ప్రభువా కనుక నాకేంటి ప్రభువా ఈ రోజు నా కాళ్ళకు చెప్పులు లేవు మరి నాకు ఇన్ని సమస్యలు ఏంటి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడంట కనీసం కాళ్ళకు కూడా చెప్పులు లేవు ప్రభువా మరి నాతో పాటు ఉన్న వారు అబద్ధికులు మోసగాళ్ళు అనేక మంది నా ముందు అనేక విషయాలలో వారు కూడా నాలాగే రక్షణ పొంది మరి వారు కూడా దర్జాగా తిరుగుతున్నారు ప్రభువా వారు అన్నీ చేస్తున్నారు నేనైతే నీ వాక్యమును బట్టి జీవించాలని తీర్మానం చేసుకున్నాను ప్రభువా నాకేంటి ప్రభువా ఈరోజు ఈ పరిస్థితి కనీసం ఒక రూపాయి కూడా నాకు కొన్ని అవసరాలకు డబ్బులు కూడా లేకుండా అయిపోయింది ప్రభువా ఏంటి ప్రభువా ఏంటి ప్రభువా అంటే ఒకరోజు దేవుడు అతనికి ప్రత్యక్షమై నా కుమారుడా నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు మరి ఏమి అడగాలో తెలియక ప్రభువా నా దగ్గర డబ్బులు అనేది అసలు కనీసం మరి ఒక 10 రూపాయలు 5 రూపాయలు కూడా ఉండలేదు ప్రభువా నాకు డబ్బులు కావాలి ప్రభువా ఎప్పుడూ కూడా నా దగ్గర డబ్బులు ఉండే విధముగా మీరు నన్ను దీవించండి ప్రభువా అని అడిగాడంట అలాగే కుమారుడు అన్నాడు ఎప్పుడూ నా దగ్గర డబ్బులు ఉండే విధంగా మరి నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తక్షణమే ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు ఏ ఉద్యోగం చెప్పండి ఒక ఆఫీసులో ఎందుకండి కలెక్షన్ అంతా కూడా సెలక్షన్ చేసి ఆ కలెక్షన్ క్యాషియర్గా ఒక పోస్ట్ ఒకటి ఇచ్చారు ఇచ్చినప్పుడు మరి ఆ కలెక్షన్ అంతా కూడా మంచి జీతమే అతనికి ఇంటర్వ్యూ లేకుండా జాబు దేవుని మాటను బట్టి మరి అతను చదువుకున్న దాన్ని బట్టి మంచి ఉద్యోగం వచ్చింది వచ్చిన తర్వాత క్యాషియర్గా మరి అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాడు రాను రాను దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాడు ఎందుకంటే వర్క్ ఎక్కువైపోయింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాడు అలాగే దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధించే వ్యక్తి రాను రాను దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనపడటం మానేశాడు మానేసినప్పుడు అనేక శ్రమలు వస్తున్నాయి ఆనాటి శ్రమలు వేరు ఈనాటి శ్రమలు వేరు డబ్బులున్నాయి చేతి నిండా డబ్బులున్నాయి అలాగే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ శ్రమలు తీరని శ్రమలుగా ఉంటున్నాయి అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నా కుమారుడా నీవు అడిగింది నేను ఇచ్చాను కదా కానీ నీవు వెంటనే నా కార్యములను నీవు మర్చిపోయావు కనుక ఇశ్రాయేలీలు ఏం చేశారు చెప్పండి దేవుడు చేసిన కార్యములను వారు వెంటనే మర్చిపోయారు ఎందుకంటే దేవుడు అనేక విషయాల్లో మనం అడిగినవన్నీ ఇస్తాడు ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధికి మనం దూరం అయిపోవటం కాదు కనుక ఆ యవనస్తుడు దేవుని సన్నిధికి ఏమయ్యాడు చెప్పండి ప్రార్థన చేయడానికి కూడా సమయం లేదు పెద్ద పోస్ట్ వచ్చింది డబ్బులు ఉంటున్నాయి అలాగే దేవుని సన్నిధిలో నిత్యము కూడా మరి ఆనందంతో సంతోషంతో ప్రార్థన చేసిన దినాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాకు ఈరోజు ఈ పని ఎంతో కష్టమైపోయిందయ్యా కనుక నేను ఈ జాబు చేయలేకపోతున్నానయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టగా దేవుడు నా కుమారుడా నీకు ఎప్పుడు డబ్బులు కావాలన్నావు కదా ఆ డబ్బులు కావాల్సిన పనే నీకు నేను ఇచ్చాను కదా కనుక ఈరోజు నీవు మరలా ఆ డబ్బుల విషయంలో ఎందుకు నీవు ఇలాగ అంటున్నావు అంటే అక్కడ ప్రభువా మరి నీ ఇష్టమే నాలో నెరవేరాలని నేను కోరుకోలేకపోయానయ్యా కనుక ఈరోజు మరలా నీ సన్నిధిలో నేను నడుచుకోవటానికి ఆ రోజు ఏ రీతిగా ఎలా నడుచుకున్నానో అదే రీతిగా నడుచుకోవటానికి నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో యవనస్తుడు ప్రార్థన చేశాడంట దేవునికి స్తోత్రము అలాగే
మనకు దేవుడు అనేక విషయాల్లో అనేక ఆశ్చర్య కార్యాలు చేసినా మనం ఏం చేస్తున్నాం చెప్పండి వెంటనే మర్చిపోతున్నాం దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడు మందిరములోనికి వెళ్లి ఆయన సన్నిధిలో ఏ రీతిగా సంతోషపరచాలో ఆ సమయం మనకు రానే ఉండలేదు వెళ్ళలేకపోతున్నాం ఆరాధించలేకపోతున్నాం కనుక కారణం ఏమిటి అంటే దేవుడు మనం అడిగినవన్నీ ఆయన మనకు ఇచ్చున్నాడు కనుక దేవుడు మనం అడిగినవన్నీ ఇచ్చాడు కనుక దేవుని మందిరానికి వెళ్ళడానికి మనము సమయం ఉండనే ఉండలేదు కనుక దేవుడు అన్ని విషయాలలో నా బిడ్డలు ఏమన్నారు చెప్పండి ఆయన కార్యములను వారు వెంటనే మర్చిపోయిరి అని కీర్తన గ్రంథంలో దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ఆయన కార్యములను మర్చిపోయినప్పుడు అనేక శ్రమలు వస్తాయి మరలా తిరిగి తన బిడ్డ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి తిరిగి తన యొక్క తండ్రి యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో ఆ తండ్రి ఎంతగానో సంతోషించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి చూడండి ప్రసంగి 12వ అధ్యాయం మొదటి వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి దుర్దినములు రాకక ముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీవు చెప్పు సంవత్సరములు రాకక మునిపే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకక ముందే నీ బాల్య దినము నీ బాల్య దినముల యందు సృష్టికర్తను నీవు మరణకు తెచ్చుకో దేవుడే ఉన్నారు చెప్పండి దుర్దినములు రాకక ముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు నీకు రాకక ముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకక ముందే నీ బాల్య దినముల యందు సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో మరణకు తెచ్చుకో మొన్న మనకి పడిన వర్షాలు ఎలాంటి చెప్పండి మన దేశము మన ప్రజలందరూ కూడా భయపడిపోయారు అలాంటి వర్షాలు కానీ ఈ వర్షాలు తగ్గినవి అని అనుకున్న సమయంలోనే మరలా మబ్బులు రావటం మరలా వర్షం పడటం పడినప్పుడు ఆ జల ప్రళయములో అనేక బాధలు పడినవారు అనేక నష్టాలు కలిగిన వారు అందరూ కూడా మరి ఎంతో బాధపడ్డారు ఎందుకంటే మరలా మబ్బులు వస్తున్నాయా మరలా వర్షం వస్తుందా అని చెప్పి వారు ఎంతో దేవునికి మొరపెట్టారంట కనుక దేవుడు అంటున్నాడు ఈ మబ్బులు ఈ యొక్క వర్షము మరలా మరలా తిరిగి వచ్చినట్లుగానే దుర్దినములు దేవుడు ఏమంటున్నారు చెప్పండి నీ మీదకి రాకక మునిపే నమ్మకమైన సృష్టికర్తకు నీవు స్మరణకు తెచ్చుకో అంటున్నాడు సృష్టికర్త నీకు స్మరణకు తెచ్చుకో ఎందుకంటే ఆ సంవత్సరాలు ఆ దినాలు ఆ మాసాలు మరలా తిరిగి నీకు శ్రమ కలగక మునిపే ఆ దుర్దినాలు నీకు రాకక మునిపే నీవేం చేయాలి చెప్పండి నమ్మకమైన సృష్టికర్తకు నీవు స్మరణకు తెచ్చుకో అంటున్నాడు అలాగే దావీదు అన్ని విషయాల్లో చూడండి కీర్తన గ్రంథం 119:67 వచనములో దావీదు అక్కడ ఏమంటున్నాడంటే ప్రభువా నాకు శ్రమ కలగక మునిపే నేను త్రోవ విడిస్తున్నానయ్యా అంటున్నాడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను ప్రభువా అయ్యా నీవు నాకు శ్రమ కలగ చేయక మునిపే నేను త్రోవ విడిస్తున్నానయ్యా అంటున్నాడు దావీదు అనేక శ్రమలు అనుభవించాడు అనేక మేళ్లను కూడా దావీదు కలిగి ఉన్నాడు కానీ తన మనస్సులో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తన మనస్సాక్షి తప్పు చేశానని అనుకున్నాడో తక్షణమే తన మనస్సులో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు అయ్యా నేను ఈరోజు తప్పు చేసిన మనస్సుతో ఉన్నాను ప్రభువా కనుక నీవు నాకు నీ సన్నిధిలో రక్షణ ఆనందాన్ని మరలా నాకు కలగచే ప్రభువా ఈ లోకములో తప్పుగా నడిచే వారందరికీ నీ మార్గములన్నింటినీ కూడా నేను తెలియచేస్తాను అని కీర్తన గ్రంథములో
ఆయన యాఫయ్య గుట్టలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే దావీదు దేవా ఎందుకంటే నీది నీ యొక్క రక్షణ ఆనందం నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా, నీ రక్షణ ఆనందాన్ని నీవు నాకు మరలా పుట్టించు ప్రభువా, సమ్మతి కలిగిన మనస్సును నాకు కలగజేయ ప్రభువా, నన్ను దృఢపర. అప్పుడు నేను తప్పు త్రోవలలో నడిచే వారికి నేను మార్గములను బోధించదను బోధిస్తాను ప్రభు అంటున్నాడు. కనుక రక్షణ ఆనందాన్ని ఈ రోజు నీ సన్నిధికి నేను దూరం అయ్యాను ప్రభు, నేను తప్పిపోయాను ప్రభు అని చెప్పి దావీదు తన మనస్సులో పశ్చాత్తాపంతో వేదనతో ప్రార్థన చేసి అయ్యా నాకు శిక్ష కలగక మునిపే, అక్కడే ఉన్నాడు చెప్పండి, నాకు శ్రమ కలగక మునిపే నేను ఆ త్రోవలను విడుస్తున్నాను ప్రభువా, నీ వాక్యము చేత నేను నడుచుకుందునని నేను అనుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. అలాగే చూడండి సంఖ్యాకాండము 33:55 అక్కడ చూడండి, సంఖ్యాకాండము 33:55 అయితే మీరు మీరు మీ ఎదుట నుండి అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను ఆ దేశము యొక్క నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరు మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరు వారు మీ కన్నులలో ముండ్లుగాను వారు మీ కన్నులలో ముండ్లుగాను ముళ్ళగాను మీ ప్రక్కలలో మీ ప్రక్కలో సోలములుగాను ఉండి సోలముగా ఉండి మీరు నివసించు ఆ దేశము మీరు నివసించుస్తున్న ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు మిమ్మలను బాధ పెట్టెదరు. మోషే అక్కడే ఉన్నారు చెప్పండి, వారికి ఇశ్రాయేలీలను దేవుడు పిలిచి పాలు తేనెలు ప్రవచించే దేశంలోనికి పంపించిన తరువాత ఇశ్రాయేలీల యొక్క కనుల ఎదుట ఆయన శత్రువులందరినీ కూడా హతము చేసి ఆ దేశంలో నివాసాలను ఏర్పాటు చేసి వారు కట్టని భవనాలలో వారికి నివాసాన్ని ఏర్పాటు చేసి పాలు తేనెలు ప్రవచించే దేశంలో సంతోషముగా ఉండే సంతోషాన్ని వారికి కలగ చేసిన తరువాత మీ చుట్టుపక్కలున్న అన్యజనులను మీరు ఏమన్నారు చెప్పండి, వారిని వెళ్ళగొట్టండి. ఎందుకంటే వారితో కలిసి ఒకవేళ మీరు స్నేహము చేస్తే వారిని కానీ మీరు ఉండనిస్తే ఆ అన్యజనుల క్రియలు మీ మధ్యలోనికి రానిస్తే ఆ అన్యజనుల మధ్యలో మరలా మీరు నివాసము సావాసాలు మీరు ఏర్పాటు చేసుకుంటే వారు ఎలా ఉంటారు చెప్పండి, మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కలో సోలములుగా అయిపోతారు, ఆ తర్వాత మీకు ఎంతో బాధ కలుగుస్తున్నది అంటున్నాడు. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలారా ఈరోజు మనము అనేక శ్రమల్లో నుంచి దేవుడు మనలను పాలు తేనెలు ప్రవచించి దేశానికి తీసుకుని వచ్చాడు, మనము ఏనాడు ఏనాడు కూడా నివాసము చేయని ప్రాంతాలలో మన నివచింపచేశాడు, సత్యశ్యామలమైన దేశాలను మనకు అప్పగించాడు. కనుక ఈ దేశంలో మనము కట్టని ఇళ్లల్లో మనకు దేవుడు నివాసాలను ఏర్పాటు చేశాడు, మన శత్రువులను అందరినీ కూడా ఆయన హతమార్చాడు. ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మంది ఉన్నారు, కనుక వారిని మీరు ఈ ప్రాంతముల నుండి మీరు వెళ్ళగొట్టండి. వెళ్ళగొట్టకపోతే అన్యజనుల సాంప్రదాయాలను మీ మధ్యలో మీరు ఉండనిస్తే అన్యులతో సావాసము చేస్తే అన్యజనుల యొక్క సావాసానికి మీరు బానిసలైతే వారు మీకు ఏమవుతారు చెప్పండి, మీ కన్నులలో ముళ్ళుగాను మీ ప్రక్కలో సోలములుగా ఉంటారు, ఆ తర్వాత మీకు ఎంతో బాధ కలుగుతుంది, ఆ తర్వాత మీరు దేవునికి మొరపెట్టిన ఆయన వినడే వినడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక శ్రమ కలగక మునిపే, నా కుమారుడా నా కుమార్తె శ్రమ కలగక మునిపే, దేవుడే ఉన్నారు చెప్పండి. లోకాసు వార్త 21:34 అక్కడ
అక్కడ ఏమన్నారు చెప్పండి, లోకా సువార్త 21వ అధ్యాయం, లోకా 21:34 చూడండి. ఐక్యత విషయాలు మీ హృదయములు, మీ హృదయములు ఒకవేళ ఒకవేళ తిండి వలనను, తిండి వలనను మత్తు వలనను, ఐహిక విచారముల వలనను ఒకవేళ తిండి వలన మత్తు వలనను మత్తు వలన మందముగా ఉన్నందున, మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారి అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వాటిని వీటినెల్లా తప్పించుకున్నట్టు మనిషి కుమారుని ఎదుట మీరు నిలవబడుటకు శక్తి కలిగిన వారగునట్టు ఎల్లప్పుడు మీరు ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అని చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీ హృదయములు ఒకవేళ తిండి వల్లన మత్తు వల్లన ఐక్యత విచారముల వలన మందముగా ఉండినందున ఆ దినము మీ మీదకి ఊరి వచ్చినట్లుగా మీ మీదకి రాకుండునట్లుగా మీ విషయం మీరు జాగ్రత్తగా చూడండి. మీ విషయాన్ని మీరు జాగ్రత్తగా చూడండి, మీ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. దేవుడు అక్కడ అంటున్నాడు, ఆ దినములలో, ఎందుకంటే రాబోయే దినములలో భూమి మీద ఉన్న సమస్త మనుషుల మీదకి శ్రమను కలగ చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, జరగబోయే ప్రతి కీడు తప్పించుకోవటానికి మనిషి కుమారుని ఎదుట మీరు ఎలా ఉండాలి చెప్పండి, శక్తివంతులుగా ఉండాలి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐక్యత విచారముల వలన మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా విషయము మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని మోషే తెలియపరిచాడు. కనుక మీ విషయాలలో జాగ్రత్తగా ఉండండి, ఆ దేశ సంప్రదాయాలు మీరు అనుసరించకండి, కనుక అన్యులతో మీరు సావాసము చేయకండి అని తెలియపరిచినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మాటను బట్టి కొంతకాలం దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచారే కానీ ఆ తర్వాత వారు ఏం చేస్తారు చెప్పండి, వారి సాంప్రదాయాలను నేర్చుకుని దేవునికి కోపాన్ని కలగ చేశారంట. కనుక దేవుడు అన్ని విషయాల్లో ఈ లోకంలో మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు. కనుక కాబట్టి మీరు జరగబో వాటినల్లా తప్పించుకునేటకు మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు మీరు శక్తివంతులగునట్లు దేవుని ఏమన్నారు చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ప్రతి కీడు తప్పించుకునండి, ప్రతి శోధ నుంచి మీకు విడుదల చేసే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కనుక ఏ అపాయము రాకుండా కాపాడుతాడు. కనుక ఆయన మాట వినండి, ఆయనకు లోపడండి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే లోకా సువార్తలో 22:31 అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, సీమోను ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమల వలె జల్లించునట్లు మిమ్మలను కోరుకొనిను కాని అక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమలు సల్లించునట్లుగా మిమ్మలను కోరుకొని ఉన్నది కనుక మీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను మీ కొరకు వేడుకొనుచున్నాను. తిరిగి వచ్చిన తరువాత నీవు సహోదరులను స్థిరపరచుము అని అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూసిన శిష్యులు, అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకునిన శిష్యులు, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచు వెళుతున్నాను, కనుక మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను, కనుక నేను వెళ్ళిన తరువాత సాతాను మిమ్మలను శోధించి మిమ్మలను బలహీనత బలహీనుగా చేయాలని కోరుకొని ఉన్నది కనుక
మీ నమ్మిక తప్పిపోకుండానట్లు మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అని దేవుడిని తెలియపరిచినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు, ప్రభువా నేను ఎందుకంటే ఇక్కడ ప్రభుతో ఏమన్నాడు చెప్పండి పేతురు 34వ వచనములో అతడు ప్రభువా అయితే ప్రభువా నీతో కూడా చెరలోనికి నీతో కూడా చెరలోనికి చెరలోనికి మరణమునకును మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను ఎరుగువని నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయదని నీతో నేను చెప్పుచున్నాను. పేతురు అంటున్నాడు ప్రభువా నేను అందరిలాంటి వాడిని కాను ప్రభువా, నేను ఎప్పుడు నీ మీద విశ్వాసం కలిగి ఉంటాను, నీవు నన్ను ఏర్పాటు చేసుకున్న విశ్వాసం నాకుంది ప్రభువా, కనుక నేను నిన్ను చెరలోనికి వెళ్ళినా ఒకవేళ ఏ అపాయం వచ్చినా నేను మాత్రం నిన్ను అంటుపెట్టుకుని ఉంటాను ప్రభువా, నీతో పాటే నడుస్తాను ప్రభువా, కనుక ఇది నమ్మండి ప్రభువా అని అన్నప్పుడు అక్కడ పేతురుతో అంటున్నాడు, పేతురు ఇదిగో ఇదిగో ఈ తెల్లవారు జామున కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు మాట్లాడతావు, ఆ తర్వాతనే కోడి కూస్తుంది అని చెప్పినప్పుడు పేతురు ఆ విషయాన్ని అర్థం కాల. కనుక యేసు ప్రభువారు ఇదిగో సాతాను నిన్ను శోధించబోతుంది, కనుక నీవు జాగ్రత్తగా ఉండు అని చెబితే నేను అందరిలాంటి వాణ్ణి కాను ప్రభువా, నేను విశ్వాసం కలిగి ఉంటానయ్యా, నేను మెలకువగా ఉంటానయ్యా, కనుక నా మాట నమ్మమని ప్రభుతో మాట్లాడుతుండే ప్రభు అంటున్నాడు, కాదు పేతురు ఈ లోక అధికారి అయిన సాతాను మిమ్మలను ఎందుకంటే శోధించాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు, కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, తిరిగి వచ్చిన తర్వాత నీవు సహోదరులందరినీ కూడా స్థిరపరచుము. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు చెప్పిన మాటలలో పేతురు అర్థం కాల, కనుక నేనెందుకు తప్పిపోతాను ప్రభువా, నేను అలాంటి వాణ్ణి కాదు ప్రభువా, నా విశ్వాసం వేరు నా ప్రార్థన వేరు ప్రభువా అని అంటున్నాడే, కానీ అక్కడ ప్రభు చెప్పిన మాట అక్షరాల జరుగుద్ది అని అతను గ్రహించలేకపోయాడు. అలాగనే ప్రభువుని పట్టుకుని వెళ్ళారు. అలాగే పేతురు ముమ్మారు బొంకిన తర్వాత ప్రభువు నాకు తెలియదు అని ముమ్మారు చెప్పిన తర్వాతనే అక్కడ కోడి కూచిన తర్వాత పేతురు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి ప్రభువా నీ యొక్క సన్నిధిలో నేను ఎంతో విశ్వాసిగా చెప్పానయ్యా, నీ శ్రమలలో నేను పాలిభాగస్థుడిగా ఉంటానన్నానయ్యా, కనుక నేను అన్ని విషయాలలో గొప్పవాడిగా చెప్పుకున్నానయ్యా, కానీ ఈ లోక అధికారి అయిన సాతాను చేతుల్లో నేను ఓడిపోయానయ్యా, నన్ను బలపరిచయ్యా, నాకు సహాయము చేయయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరలా తిరిగి అతన్ని బలపరిచిన తర్వాత ఈ భూమి మీద అనేక మందికి రక్షణ మార్గాన్ని పేతురు చూపించగలిగాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠంకి వందనాలు, ఎక్కువ పతిపేటకి వందనాలు. ఈ మా కోళ్ళు పెళ్ళి 3 సంవత్సరాలకు కూడా కడుపుతోలేదు. అయితే నాకైతే బాధ లోపల ఉంది, కానీ బయటికి పిల్లలైతే బాధపడితే ఏమనేదాన్ని కాదు. మా అబ్బాయి ఆ పిల్లడు చాలా అమాయకుడు, ఏమి తెలియదు సరిగ్గా అని చెప్పి మా ఆడబిడ్డ కూతురు చేసాము. అయితే పిల్లలు పుట్టకపోతే ఆడు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంది. ఆసుపత్రికి ఒక రోజు మా అమ్మలుగా డేట్లు రావట్లేదని తీసుకెళ్తే ఈ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గెడ్డ ఉందమ్మా అన్నారు. నీటి బుడగలు పెద్ద గెడ్డ, ఇంత గెడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. తర్వాత ఏమో ఆ టైరాయిడ్ ఒకటి ఉందన్నారు. అందరూ అయితే డాక్టర్ గారు ఆ పిల్ల మొహం అందరూ చూస్తూనే ఉంటున్నారు. అందరూ ఏంటంటే ఈ అమ్మ నీకు పిల్లలు ఎంతమంది అమ్మా అన్నారు. నాకు పిల్లలు లేరండి, మొన్న పెళ్ళి అయిందంది, పిల్లలు లేరని చెప్పి అందరు చూస్తుంటే నాకు భయం వేసి ఏంటండి అన్న, నువ్వు ఆమెకి ఏమవుతావు అమ్మ, మా అమ్మాయి అండి అన్న. ఆ అమ్మాయి కడుపులో చాలా పెద్ద గడ్డ ఉందమ్మ, అది పగిలితే పిల్లలు పుట్టడం చాలా కష్టం. అయితే ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ అక్కడ వేరే తోటలు తీసుకొని రావాలమ్మా అన్నారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారని వేరే తోటకి వెళ్ళాము.
గడ తీపిచ్చిన తర్వాత గొడవ రెండు సంవత్సరాలైనా ఇంకా కడుపు రా పిల్లకి కడుపు రావట్లేదు. నేను సన్నిధి ఇక్కడ అమ్మగారు నాకు నువ్వు నచ్చి ఎప్పుడేమి చేయవు బయట నుంచి వచ్చిన అందరినీ నుంచోపెట్టమ్మా కూర్చోపెట్టి అన్నారు. ఆ రోజు అక్కడ నుంచున్నాను అనమాట. అప్పుడు తర్వాత మెట్టుగా గుమ్మం కాడ నుంచి అందరికీ వందలు చెప్తుండే అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న రోజు నాకు ఎంతో సిగ్గేసింది. ఏసయ్యా అయ్యగారు మాట విని నా బిడ్డలకి నీ పెళ్లి చేస్తే నీ సన్నిధిలో పెళ్లి చేస్తే నా బిడ్డలకి ఈ శిక్ష ఉండేది కాదేమో తల్లి. నీ మాట ఎరగడి అడ్డలు పెళ్లి చేసి ఇన్ని బాధలు పడ్డాను బిడ్డలు లేకడ అయ్యారు దేవత. ఇద్దరు చూస్తే అమ్మాయికిలే దేవా తల్లి ఏమీ తెలీదు ఆ పిల్లకి ఇష్టం వీడికి ఇష్టం పిల్లలు లేకపోతే దేవా అందరు నా బిడ్డలు ఎగతాలు చేస్తారయ్యా నేను తట్టుకోలేనయ్యా దేవా తల్లి. నీ చేసిన పాప నా బిడ్డలకి శిక్షగా రాకడా దేవా తండ్రి. ఆ బిడ్డ నెల తప్పి కడుపుతూ ఉండే తల్లి బిడ్డ బాగుంటే దేవా తండ్రి. నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి దేవా. ఈ లోకాశలో లోక సోకులు నేను చేసుకోనయ్యా నీ సన్నిధిలో నీ బిడ్డగానే ఉంటాను దేవా చెప్పు అనుకున్నాను. ఆ వారం ఆ నెలకాగ వచ్చే నెల నుంచి ఆ బిడ్డ నెల తప్పింది డాక్టర్ గారి తీసుకెళ్ళాం బెడ్ చేసి చెప్పారు. తల్లి బిడ్డ బాగుందన్నారు అంతా బాగానే ఉందన్నారు. తర్వాత ఏమో నొప్పులు వచ్చాయన్నమాట. 8 నెలల 9 వచ్చిన ఒకరోజుగా నొప్పులు వచ్చాయి. బయటకి ఆసుపత్రి తీసుకెళ్తే అమ్మ డెలివరీ అయిపోద్ది అన్నారు. నాకైతే ఫోన్ చేయడం రాదు అమ్మగారికి. మళ్ళీ ఆసుపత్రి నుంచి వచ్చాను అమ్మగారికి చేసాను ఫోను. అమ్మ లక్ష్మి మేము కృష్ణలంకలో ఉన్నామమ్మ బయట ఉన్నామమ్మ అన్నారు. కాదు అమ్మగారు అండి ఇలా నొప్పులు వచ్చాయి ఆపరేషన్ పెసించేద్దాం అన్నారు. అమ్మగారు నొప్పులు వస్తున్నాయి అమ్మగారు అన్న ఏం ఉండదమ్మా భయపడకు బాగానే ఉంటుందిలే అన్నారు అమ్మగారు బయట ఉన్నామని. అయ్యగారికి చెప్పమ్మా ప్రార్థన చేస్తానన్నారు. సర్లే అన్నారు అయ్యగారు. మళ్ళీ మా పెద్ద కోడలు మళ్ళీ ఫోన్ చేసిందంటే అయ్యగారికి. అయ్యగారు అన్నారంటే భయపడసిన పని లేదమ్మా మగపిల్లడు పుడతారు. అసలు డాక్టర్లు అయితే ఏమి చెప్పలేదు. అయ్యగారే ముందు చెప్పారు మగపిల్లడు పుడతాడమ్మా తేలిగ్గానే పెసించింది తల్లి బిడ్డ బాగుంటుంది బరువుగానే ఉంటాడు భయపడొద్దని. అయ్యగారు చెప్పినమ్మంటే ఫోన్ వచ్చిందనమాట. కేజీ మీద తక్కువ ఉన్నాడు కొంచెం కేజీ పావే ఉన్నాడు పిల్లడు అమ్మటే పెసించి డెలివరీ చేసేయాలి అమ్మాయికి చాలా డేంజర్ అయిపోతుంది తల్లికి అన్నారంట. నాకేమో ఫోన్ చేయడం రాదు అయ్యగారు బయట ఉన్నారన్నారని ఏడ్చుకుంటా రోడ్డు అంతా ఏడ్చుకోడు ఏసయ్యా నా సన్నిధి బలం నా అమ్మగారయ్య గారు బలం బిడ్డ తల్లి బిడ్డ బాగుండి పెసించి తల్లి బరువు బాక్సులో పెట్టకుండా బిడ్డ సరిపోయినంత బరువు ఉంటే నీ సన్నిధిలో నీ సాక్షి చెప్పుకోడు తండ్రి. భోజనాలు పెట్టుకుంటా బిడ్డకి అన్నం ముట్టించుకుంటాను దేవా. ఆ రోజు ఇక్కడ అనుకున్న అన్నం ముట్టించుకుంటాను దేవా అనుకున్నాను. ఏదైనా ఆ బిడ్డకి నీతోనే నీ దగ్గర చేయించుకుంటాను దేవా అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆసుపత్రిలోకి వెళ్ళి తర్వాత పొద్దున్న సాయంత్రం 4 వరకు ఇవ్వలేదు. అప్పుడు 4 ఆ పిల్ల డెలివరీ అయింది. డాక్టర్ గారు అయితే అంటున్నారు పిల్లడికి నో బలం లేదు కానీ నోరు మాత్రం పెద్ద ఉందమ్మా అన్నారు. నేనైతే ఏసైన నాన్నగారిని అమ్మగారినే నేనేం అనుకోవట్లేదు ఏసయ్యా ఏసయ్యా అమ్మగారు అయ్యగారు అని కూడా వెళ్ళి వెనకాల సందులో చూశాను. పిల్లడు బాగానే కనిపించాడు. అయ్యగా దాటగా నడితే లేదమ్మా బాక్సులు పెట్టక్కర్లేదు సరిపోయినంత బరువు ఉన్నారన్నారు. 10 బాక్సులో పెట్టాలి లేకపోతే బిడ్డడు మీ వాళ్ళ మా వల్ల కాదు నేను నమ్మకాలు చెప్పలేదు సాక్షి సంతకం పెట్టేయండి అన్నారు. ఇక సంతం అనగానే నా గుండెలో రాయి పడిపోయి నా బిడ్డలు ఏమైపోతాడు తండ్రి. అయ్యా అలాగే ఏం చేస్తావయ్యా నా బిడ్డల గురించి దేవా తండ్రి. తల్లి బిడ్డ బాగుండాలి దేవా. ఆ బిడ్డని ఇంటికి శుభ్రంగా తీసుకెళ్తాను నేను ఇంటికి వెళ్తాను దేవా. రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళని అయ్యగారు అమ్మగారు తలుచుకోడు. ఆ రాత్రి అంతా ఆసుపత్రిలో అందరూ పడుకున్నా కానీ పడుకోకండి అమ్మా ఆడబిడ్డ అంత పడుకోవద్దు అంత పడుకోనమ్మా అని ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. బిడ్డ తల్లి బాగుంది ఇప్పుడు ఈ బాబుకి 6 నెలలు వచ్చింది ఇక్కడ అన్నం ముట్టించుకుంటా తీసుకుని మీ అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి.